కన్యారాశి వారికి ఆర్థికంగా బాగుంది. మైనింగ్ వ్యాపారం, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, అదేవిధంగా ఇటుకదాడ వ్యాపారం, హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాల వ్యాపారం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, సానుకూలంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సరియైనవే, మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపశమనం లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి వీసా లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి స్టాంపింగ్ అనుమతి పత్రాలు అవి ఈ వారం మీకు లభిస్తాయి. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, మీ స్వార్థతతో కష్టపడి సంపాదించిన ధనంతోటి బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఆలోచింపజేసుకునే విధంగా మీరే ఆలోచన చేసుకొని, మీలో ఏ తప్పు లేకుండా మీరే చూసుకొని సమాజంలో నలుగురికి ఆదర్శప్రాయంగా నిలబడతారు. శంకుస్థాపన, గృహప్రవేశం వంటి విషయాలు ఘనంగా చేసుకోగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. అభిమానులు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళు ఎవరో కొంతమంది మాత్రమే, కొద్దిమందిని పిలిచి చేసుకోగలుగుతారు. అందరిని పిలిచిన కొద్దీ నరదృష్టి, రకరకాల ప్రశ్నలు, ఇటుకొచ్చి ఒకడు వాస్తు బాగుందంటాం, ఒకడు వాస్తు బాగాలేదంటాం, ఒకడు ఎంత ఇది కట్టాలని కట్టాం, ఓ పో ఇంత అయిందా అంటాం, ఓడెవరు ఇంతేనా అంటాం. ఈ లొల్లంత దీనికి ఆ సన్నిహితులైన వాళ్ళని పిలిస్తే, ఇలాంటి చెత్త బాధ్యత దూరంగా పెడితే బాగుంటుందని కొంతమందిని ఉద్దేశపూర్వకంగానే పిలవరు. అదేవిధంగా ఈ ఇల్లు కట్టేటప్పుడు ప్రతివాడు వాస్తు చెప్పడం, ఎవడు దోచిన వాస్తు వాడు, అది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని నేను వాస్తు పట్టించుకోలేదయ్యా, బిల్డర్కి అప్పచెప్పారు, వాళ్ళు ఇష్టం వచ్చింది కట్టారు అని మీరు తప్పుకుంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు, అందరినీ పిలుస్తారు, విశేషంగా ధనాన్ని ఖర్చు పెడతారు, మీ మీద ఉన్న బాధ్యతల్ని తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తారు. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి రకరకాలైన విధంగా మీరు సహాయం చేయటం అనేది జరుగుతుంది. మీ సహాయం వారు చదువుకొని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి, అయ్యా మీరు సహాయం చేశారు, చదువుకున్న, ఇవాళ నేను ఉద్యోగం చేస్తున్నా, మంచి స్థితిలో ఉన్నా, పెళ్లి చేసుకోబోతున్నా, మీ ఆశీస్సులు కావాలి అని వచ్చే వ్యక్తులు ఉంటారు. ఆ రకమైనటువంటి స్థాయిని మీరు కష్టపడి చిన్నప్పటి నుంచి నిర్మాణం చేసుకుంటారు. కనుక మనం పోతే వెంట వచ్చే వాటిల్లో ఏమిటయ్యా అంటే, మనం చేసే దాన ధర్మాలే అనేటువంటి భావాన్ని మీరు కట్టుబడి ఉంటారు. ఈ రాష్ట్రంలో జన్మించే స్త్రీలు ఎక్కువగా దీర్ఘ సుమంగళిగా ఉండాలని కోరుకుంటారు. సువాసిని పూజ చేస్తారు, సువాసినగా వెళ్ళిపోవాలని భావిస్తారు. అదే కోణంలో మీరు ఇష్టమైనటువంటి అమ్మవారికి కప్పు సాంబ్రాడితో, దైవికంతో పొగవేయండి. పరిమళ గంధాన్ని అన్ని సిద్ధగంధాక్షి తల్లి సమర్పిస్తండి. సుమంగళి పసుపుతో అభిషేకం చేయండి. అఖండమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. ఇంటిల బాధకి మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరెవరితో మాట్లాడుకున్నా మన విషయాలు మాత్రం మధ్యలో రాకూడదు అని నిర్ణయం తీసుకుంటారు. రాజకీయంగా ఆకస్మిక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.